వరుసగా మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు. జూన్ 8న ప్రధానిగా మోదీ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. కర్తవ్య పథ్లో ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ఈ వేడుకలకు కూటమి నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్లు సమాచారం. జూన్ 5న జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 17వ లోక్సభ రద్దు చేయాలని కేంద్ర కేబినెట్ సిఫారసు చేసింది. దీంతో త్వరలో కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 7న బీజేపీ, ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఎన్నుకోనున్నారు. కొత్త ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు మోదీ. అనంతరం ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని కోరతారు. జూన్ 4 నాటి ఫలితాల్లో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యత లభించింది. బీజేపీ 240 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత 99 స్థానాలతో కాంగ్రెస్ 2వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. మొత్తంగా ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు, ఇండియా కూటమికి 233 సీట్లు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్క్ 272 సీట్లు ఎన్డీఏ దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కార్యాచరణ మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్ చివరిసారిగా భేటీ అయ్యి ప్రస్తుత లోక్సభ రద్దుకు సిఫారసు చేసింది. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతల కీలక సమావేశం జరగనుంది.